Hey guys, how are you? Welcome back to my channel, Tanu Vlog. So, this is my vlog. Gupteshwaram temple history. శివుడు రహస్యంగా ఉన్న ఈ గుహ ఎక్కడ ఉంది? ఈ టెంపుల్కు గుప్తేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు? ఈ ఆలయ స్థల పురాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పరమశివుడు త్రేతాయుగంలో ఇక్కడ గుహలో వెలిసి కలియుగంలో పూజలు అందుకుంటానని శ్రీరామునికి చెప్పి గుప్తంగా ఈ గుహలోనే పరమశివుడు ఉండిపోయారని మన పురాణాలు మనకి చెప్తున్నాయి. కలియుగంలో ఒక వేటగాడి కారణంగా ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రంలో కొరాపుట్ జిల్లాలో జైపూర్కి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో రామగిరి అనే ఒక కొండ సమీపంలో సబరినది ఒడ్డున గుప్తేశ్వర గుహలో త్రేతాయుగం నాటి స్వయంభు శివలింగం ఉంది. దట్టమైన అరణ్యంలో ఉన్న ఈ గుహలో శివుడు పూర్వం గుప్తంగా కొన్ని యుగాలుగా ఉండటం వలన గుప్తేశ్వర గుహలు అనే పేరు వచ్చింది. ఇక మన పురాణాలకు వస్తే త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి పంచవటికి వెళ్తూ ఇక్కడ ఉన్న ఈ అరణ్యంలో కొన్ని రోజులు నివసించారట. శ్రీరాముడు శివుని కోసం తపస్సు చేయక అప్పుడు శివుడు ప్రత్యక్షమై అరణ్యవాసం నిర్విఘ్నంగా నెరవేరుతుందని నేను ఇక్కడే శివలింగాకారంలో వెలిసి గుప్తంగా అంటే రహస్యంగా ఉండి కలియుగంలో పూజలందుకుంటానని చెప్పి ఇక్కడ స్వయంభుగా వెలిసాడని మన పురాణాలు మనకి చెప్తున్నాయి. గుప్తేశ్వర గుహ గురించి మరొక కథ వెలుగులో ఉంది. త్రేతాయుగంలో వెలిసిన శివుడు కలియుగంలో 17వ శతాబ్దం వరకు కూడా గుప్తంగానే ఉండిపోయాడట. ఎందుకంటే అప్పుడు ఇదంతా దట్టమైన అడవి కావడంతో ఇంత దూరం లోపలికి రావడానికి ఎవరూ కూడా సాహసించలేదు. ఇక 17వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వీర విక్రమదేవ అనే రాజు పరిపాలిస్తుండేవాడట. ఈ రాజు సంస్థానంలో ఇక్కడ రామగిరి ప్రాంతానికి పాత్రో అనేవాడు అధికారిగా ఉండేవాడట. పాత్రోకి మాంసం అంటే చాలా ఇష్టం వలన దాంతో ఒక గిరిజన యువకుణ్ణి నియమించుకోవడం జరిగింది. ఆ వేటగాడు వేటకు వెళ్ళి జంతువులను చంపి ఆ మాంసాన్ని పాత్రోకి రోజూ ఇస్తుండేవాడట. ఇలా ఒకరోజు వేటగాడు వేటకు వెళ్ళగా ఒక లేడీ కనిపించడంతో దాని కడుపులో బాణాన్ని వేయగా ఆ లేడీ ఈ శివలింగం ఉన్న గుహలోకి వెళ్ళిందట. దాని వెనుకనే వెళ్ళిన ఈ వేటగాడికి అక్కడ శివలింగం, లేడీ, ఒక ముని కనిపించడంతో నమస్కరించి వేటని మానేసి పాత్రో దగ్గరకు వేటగాడు వెళ్ళి జరిగినదంతా చెప్పాడట. పాత్రో మరియు వేటగాడు అక్కడికి వెళ్ళి చూడగా ఆ గుహలో శివలింగం ఒకటే దర్శనమిచ్చిందట. అప్పుడు వెంటనే జరిగిన విషయం పాత్రో రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడంతో రాజు వెళ్ళి చూసి ఇలా అన్నారట, కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ గుప్తంగా ఉన్న ఈ లింగానికి గుప్తేశ్వరుడు అనే పేరు పెట్టారట. అప్పటి నుండి పూజలు చేయడం ప్రారంభించారు. ఒకప్పుడు ఈ లింగాన్ని కేవలం శివరాత్రి రోజు మాత్రమే దర్శించుకునేవారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సరైన మార్గం అనేది ఉండకపోవడం, అలాగే వన్యమృగాలు అక్కడ ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఎవరూ సాహసించేవారు కాదు. కానీ ప్రస్తుతం గుప్తేశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి మార్గం ఏర్పడడంతో స్వామి దర్శనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక ఈ స్వామిని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ఒక నమ్మకం. ఈ గుహలో ఉండే శిలల నుండి అప్పుడప్పుడు చిన్న చిన్న నీటి చుక్కలు అనేవి పడుతుంటాయట. మనం వాటి కింద చేచాచినప్పుడు సరిగ్గా అరచేతిలో నీటి బిందువులు పడితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకం. ఇక్కడ గుహలో సీతాగుండం మనం దర్శించుకోవచ్చు. అరణ్యవాసంలో సీతాదేవి ఇక్కడ స్నానం ఆచరించిందని అందుకే ఈ నీటి కొలనను సీతాగుండం అని అంటారు. ఈ కొలను అతి ఎత్తైన కొండ ప్రదేశంలో ఉండటం వలన ఇందులో ఉన్న నీరు ఎల్లప్పుడూ కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ గుహలో ఉన్న శివలింగం ఆకారం రోజురోజుకి పెరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కాషాయ బట్టలు ధరించి భుజం మీద కావిడి మోస్తూ కాలనడకతో వెళ్ళి ఆ స్వామివారికి కావిడిలో ఉన్న జలంతో అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. గైస్, ఇప్పటి వరకు మనం టెంపుల్ హిస్టరీ తెలుసుకున్నాం. ఇప్పుడు టెంపుల్ ఎలా ఉంటుంది, గుహల్లోని గుప్తేశ్వర లింగం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. సో ఎవరు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి.
సో గాయ్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.